ధిపత గురుభ్యో నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవధేత్స్ నిస్సరతే ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పవాణాపాం అనిమాదిభిరావృతం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ డివోషనల్ ట్రీ ప్రేక్షకులకి నమస్కారం మనం ఈరోజు నూట ఇరవై రెండవ ఎపిసోడ్లో రెండు వందల యాభై నాలుగు అలాగే రెండు వందల యాభై ఐదో నామాలు కొనేటువంటి అర్థములు తెలుసుకుందాము ఎందుకంటే మనము ఎప్పుడు కూడా ఏదైనా ఒక నామం చేస్తున్నాము అంటే అది విష్ణు సహస్రనామాలు కానివ్వండి లలిత అమ్మవారికి సంబంధించినటువంటి సహస్రనామములు కానివ్వండి మీరు చేసేటప్పుడు వాటికి ఉన్నటువంటి అర్థము భావన తెలుసుకున్నట్లయితే మీ మైండ్లో మీ ఆలోచనల్లోని మీ మనసులోని ఆ యొక్క రూపము ఆ యొక్క భావన మీకు ఎప్పుడైతే నెమరవేయడం జరుగుతూ ఉంటుందో మంత్రరూపంలో ధ్యానించడం జరుగుతూ ఉంటుందో ఆ యొక్క ఎనర్జీ మీకు పనిచేయడం ప్రారంభమవుతూ ఉంటుంది ఆ రకంగా తీసుకున్నట్లయితే ఈ ఉన్నటువంటి ఈ యొక్క నామం రెండు వందల యాభై నామ నాలుగో నామం కనుక తీసుకున్నట్లయితే ధ్యాన ధ్యేయ రూప ఈ ధ్యాన ఇది మొత్తం మూడు రకాలుగా విభజింప చేయాలి దీన్ని ఎలాగా అంటే ధ్యాన అంటే ఇక్కడ ధ్యాన క్రియ మనం ధ్యానం చేస్తుంటాం కదండి ఏం చేస్తారండి అంటే భగవంతుని ధ్యానం చేస్తున్నామండి అంటాం అందులో ధ్యాన అంటే ధ్యానం చేసేటువంటి క్రియ ధాతృ అంటే ఎవరు అంటే ధ్యానము చేసేవాడు ధాతృ ధ్యాన అంటే ధ్యానము క్రియ తర్వాత ధాతృ అంటే ధ్యానము చేసేటువంటి వాడు దాని తర్వాత కనుక తీసుకున్నట్లయితే ధ్యేయ రూప ధ్యేయ రూప అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ధ్యానము చేయబడే వస్తువు ఈ మూడు అమ్మవారే మనం ఏమనుకుంటున్నాము అంటే ఇక్కడ నిగూఢమైనటువంటి విషయం ఉంది మనం ఏమనుకుంటున్నాము అంటే మనము అమ్మవారిని ధ్యానిస్తున్నాం అనుకుంటున్నాం కానీ నీవు అదేవిధంగా ధ్యాన అంటే ఆ యొక్క వ్యక్తి ఎవరు ధ్యానక్రియ ధ్యాన అంటే ధ్యానక్రియ దాతృ అంటే చేస్తున్నటువంటి ఆ యొక్క వ్యక్తి ధ్యాన ధ్యా దాతృ ధ్యేయ రూప చేయబడేటువంటిది నేను ఈ యొక్క ధ్యానాన్ని చే చేయబడుచున్నది ఇదంతా కూడా ఏమిటి అంటే అమ్మవారి నువ్వంటూ సపరేట్గా లేవు అని చెప్పి చెప్పడం ఈ యొక్క నామంకున్న ప్రత్యేకత ఏమిటంటే నువ్వంటూ సపరేట్గా ఏం లేవు నీవే భగవంతుడివి ఎందుకంటే ఈ విశ్వంలో ఉన్న ప్రతిదీ అమ్మవారి అని తెలిసినప్పుడు నువ్వు మళ్ళీ సపరేట్ ఎలా అవుతావు అందులో నుంచి నీవు విభజించబడ్డానికి వీలు లేదు నువ్వు వేరే అనుకోవడానికి వీలు లేదు అందరూ అనుకుంటారంటే నేను మహా దుర్మార్గుని భగవంతుడు వేరు నేను వేరు నేను పనికి మాలని అనుకు వాడిని అనుకుంటూ ఉంటారు అది కాదు అక్కడ నీవే భగవంతుడివి నీవే అమ్మవారి యొక్క స్వరూపాన్ని అని చెప్పి నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అక్కడి నుంచి నువ్వు భగవంతుడితో ఇంకా బాగా కనెక్ట్ అవుతావు అంటే ప్రత్యేకంగా కనెక్ట్ అవడం ఏమి ఉండదండి ఇక్కడ నిజాన్ని తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది ఆ రకంగా ఎప్పుడైతే ఈ యొక్క నామం చేస్తూ ఉంటారో ఎవరైనా కానీ తను వేరు భగవంతుడు వేరు కాదు అనేటువంటి ఆ యొక్క విషయం తెలుసుకోవడం ద్వారా మీరు అనుకున్నట్టుగా జరుగుతూ ఉంటుంది అప్పుడు అంటే జరిగిన ప్రతిదీ యాక్సెప్ట్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది అనుకుంది అనుకోవడమే కాకుండా జరగడమే కాకుండా యాక్సెప్ట్ కూడా చేస్తుంటారు ఎందుకంటే జరిగే ప్రతిదీ భగవంతుడే అక్కడ మీకు చాలామంది ఏంటంటే అతను అనుకున్నది జరగనప్పుడు భగవంతుడి మీద కోపం వస్తుంది లేనట్లయితే అతని ప్రయత్నం మీద కోపం వస్తూ ఉంటుంది ఏదో అనుకుంటూ ఉంటాడు కానీ ప్ర జరిగే ప్రతిదీ భగవంతుడే జరిగే ప్రతిదీ అమ్మవారే తన యొక్క లీలతోనే నడుస్తుంది ఇందులో ఇది కూడా ఒక పాట అని చెప్పి మనం ఎప్పుడైతే భావిస్తూ ఉంటామో మనకప్పుడు విషయం అనేటువంటిది అర్థమవుతుంది అలాగే తర్వాత నామంగా తీసుకున్నట్లయితే ధర్మాధర్మ వివర్జిత ధర్మము లేదా అధర్మము వీటి చేత విడవబడినటువంటిది అమ్మవారు అంటే ఏంటి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దీనికి కట్టుబడి ఉంటుందా దీని దీనికి కట్టుబడి ఉండదా అన్నట్టు కాదు అక్కడ అయితే ఇక్కడ ఈ నామం చేసుకోవడం ద్వారా మనకు ఒక్కోసారి సంశయం వస్తూ ఉంటుంది నేను ఈ పని చేయడం ద్వారా ధర్మమా అధర్మమా అనేటువంటి ధర్మ సంకటంలో పడుతూ ఉంటాం ఓం ధర్మ ధర్మ వివర్జిత నమః నమ అని చెప్పి చేసుకుంటూ ఉన్నట్లయితే మీరు అమ్మవారు మిమ్మల్ని మీరు ఎటువైపు వెళ్తే మీకు క్షేమంగా ఉంటుందో మీ ధర్మ ధార్మికంగా మీ యొక్క లైఫ్ అనేటువంటిది లీడ్ చేయడం జరుగుతుందో అటువైపు అమ్మవారు మిమ్మల్ని తన చేయి పట్టుకొని తీసుకువెళ్ళడం జరుగుతూ ఉంటుంది శ్రీమాత్రే నమ